వనమాడి వెంకటేశ్వరరావు. ఈ పేరు రాష్ట్రంలో ఓ సంచలనం. తన స్థాయిని మరిచి పవన్ కళ్యాణ్తోనే కయ్యం పెట్టుకున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ ఎన్నికల్లో చుక్కలు చూపించి చిత్తుచిత్తుగా ఓడించిన నాయకుడు వనమాడి వెంకటేశ్వరరావు. అభిమానులు ముద్దుగా కొండబాబు అని పిలుచుకునే వనమాడి కూటమి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బంపర్ మెజారిటీతో సంచలన విజయం నమోదు చేశారు. శత్రువర్గంలో కీలక నేతను మట్టి కరిపించిన కొండబాబుకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కనుందా? వనమాడి వెంకటేశ్వరరావు ఈ పేరు ఇప్పుడు రాష్ట్రంలో ఓ సంచలనం. పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలుతూ తన స్థాయిని మరిచి ఎగిరెగిరి పడ్డ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు కొండబాబు. కొండబాబుకు వచ్చిన మెజారిటీ కంటే ద్వారంపూడికి వచ్చిన ఓట్లు తక్కువ అంటే కొండబాబు ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీలో ఖచ్చితంగా ఓడించాలని కొంతమందిపై కూటమి నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. అలాంటి వారిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒకరు. ద్వారంపూడిని టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ పై అనేక మార్లు నోరు జారిన ద్వారంపూడి జన సైనికులకు టార్గెట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, అలాగే రోజా, అంబటి రాంబాబు ఇలా వైసీపీలో నోరున్న నేతలు కూటమి పార్టీలకు టార్గెట్ అయ్యారు. పదే పదే చంద్రబాబును, లోకేష్ ను, పవన్ ను విమర్శిస్తున్న వీరిని ఎలాగైనా ఓడించాలని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు కూటమి నేతలు. ఇక ద్వారంపూడిని ఓడించేందుకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో పాతుకుపోయిన వనమాడి వెంకటేశ్వరరావును కూటమి అభ్యర్థిగా బరిలోకి దించారు. వనమాడికి సీనియర్ నేతగా, ప్రజల మనిషిగా గుర్తింపు ఉంది. తనకున్న మంచి పేరుతో పాటే కూటమి పార్టీల బలం వనమాడికి ప్లస్ అయింది. దీంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. కాకినాడ సిటీ నుంచి కూటమి అభ్యర్థి విజయం సాధించడంతో కూటమి శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ద్వారంపూడిపై వనమాడి సాధించిన విజయం అలాంటిదిలాంటిది కాదు. 56,572 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించారు కొండబాబు. ఇప్పటి వరకు కాకినాడ సిటీ చరిత్రలో ఎవ్వరికీ రాని ఆధిక్యతను కొండబాబు ఎన్నికల్లో సొంతం చేసుకున్నారు. వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ ద్వారానే రాజకీయ ప్రస్థానం జరిగింది. 1999లో జరిగిన ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లన్రాజుపై 4,506 ఓట్ల ఆధిక్యంతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై వనమాడి 24,259 ఓట్ల ఆధిక్యతతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై 56,572 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించారు. వనమాడి విజయం వెనుక టీడీపీ శ్రేణులతో పాటు జనసేన శ్రేణులు ఐక్యంగా పనిచేయడంతో పాటు ప్రత్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఉన్న అవినీతి, అక్రమాలు, ఇతర ఆరోపణలు కూడా వనమాడి భారీ ఆధిక్యతకు కారణాలుగా నిలిచాయి. వనమాడి విజయంతో టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కొండబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందన్న మాట కూటమి శ్రేణుల్లో వినిపిస్తోంది. కుదిరితే తొలి విడతలోనే ఆ ఛాన్స్ దక్కనుందని చెబుతున్నారు. చూడాలి మరి కొండబాబు పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.